న్యాయస్థానాల్లో కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొలువులు మంజూరు చేసింది. న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 450 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంతో పాటు హైకోర్టులో కొత్త కొలువులు రానున్నాయి. కోర్టుల్లో ప్రధాన సమస్యల్లో ఒకటైన ప్రాసిక్యూషన్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరిధిలో రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో పనిచేసే విధంగా కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. హైకోర్టులో 183 సూపర్ న్యూమరీ పోస్టులు, ప్రాసిక్యూషన్ విభాగంలో 267 పోస్టులు ఏర్పాటయ్యాయి. జిల్లా కోర్టుల్లో 2, డీజీపీ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కార్యాలయంలో 1 చొప్పున 4 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు మంజూరు చేసింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 116 గ్రేడ్ 1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు పచ్చజెండా ఒప్పింది. వీటిలో 79 అదనపు జిల్లా సెషన్ కోర్టుల కోసం రాగా, మరో 37 పోస్టులు ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లలో ఉన్నాయి. సహాయ సెషన్స్ కోర్టుల్లో 39 గ్రేడ్ 2 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో 101 సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఏర్పాటు చేసింది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కార్యాలయంలో 2 పరిపాలనా అధికారి, 2 సూపరింటెండెంట్లు, 2 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. హైకోర్టులో 1 జాయింట్ రిజిస్ట్రార్, 3 డిప్యూటీ రిజిస్ట్రార్, 10 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 50 సెక్షన్ ఆఫీసర్, కోర్టు ఆఫీసర్, స్క్రూటినీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు మంజూరయ్యాయి. 11 కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలు, 12 డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, 3 ఎగ్జామినర్, 30 డ్రైవర్, 39 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. హైకోర్టు ఆధీనంలో పనిచేసేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదాలో ఓఎస్టీ పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది.